ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నేడు 9వ రోజు చినశంకరపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి స్థానిక బస్ స్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా చెత్తను తొలగిస్తూ రోడ్డుపై ఉన్న చెత్తను పూడ్చివేశారు. అనంతరం సర్పంచ్ రాజరెడ్డి మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజరెడ్డితో పాటు ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ కార్యదర్శులు, కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, ఆశా వర్కర్లు, మాజీ వార్డ్ సభ్యులు రమేష్ కోర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ కార్యక్రమ పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఈరోజు శ్రమదానం కింద ఇక అంబేద్కర్ చౌరస్తాలో పూర్తిగా ఇక్కడ ఉన్న చెత్తా చెదారం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా స్థానిక ఎంపీడీఓ గారు, స్థానిక ఎంపీఓ గారు, ఈఓ గారు, మా ఉప సర్పంచ్ గారు, గ్రామ నాయకులు రమేష్ గురు గారు, మా స్థానిక అంగన్వాడీ టీచర్లు, అలాగే ఆశా వర్కర్లు, అలాగే ప్రాథమిక వైద్య సిబ్బంది కూడా అందరూ కూడా యువకులు కూడా పెద్ద మొత్తంలో పాల్గొని చాలా చక్కగా ఊరు పరిశుభ్రంగా ఉంచారు. మరి ముఖ్యంగా పల్లె ప్రగతి ఉద్దేశము మరి ఎక్కడైనా డ్రైనేజ్ కానీ, చెత్త కానీ, పాడబడ్డ ఇల్లు కానీ, ఏదైనా పిచ్చి మొక్కలు కానీ ఇవన్నీ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకొని మరి ఈ దేశానికి ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం నిలవాలని కలలుగంటున్న ముఖ్యమంత్రి గారికి తప్పకుండా మరి వచ్చే మరి సంవత్సరంలో గతంలో 19 గ్రామాలు మరి మన తెలంగాణ నుంచి ఎంపిక కావడము సంతోషకరము. మరి ఇంకా కూడా తెలంగాణ భారతదేశంలోనే ఒక తెలంగాణ గ్రామాలు తలమానికం కావాలని మరి ఎక్కడైతే పల్లెలు అభివృద్ధి చెందుతాయో అక్కడ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా వచ్చేది రెయిన్ సీజన్ కాబట్టి మరి గ్రామ ప్రజలు కూడా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకుంటేనే అంటువ్యాధులు ప్రబలే ప్రసక్తి లేదు కాబట్టి మన పరిసర ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం మంచిగా ఉంటాం. మనం మంచిగా ఉంటుంది, ఊరు మంచిగా ఉంటుంది, ఊరు మంచిగా ఉంటేనే మండలం మంచి ఉంటుంది, జిల్లా మంచి ఉంటుంది, రాష్ట్రం మంచి ఉంటుంది. మరి తద్వారా మనము వచ్చే మరి వారసత్వానికి ఒక మంచి ఉద్దేశం నిర్దేశం ఇచ్చినట్టు మరి అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.